మాత్రమే మేము పోలీసుల చేత ప్రతిపక్షాల గొంతు నొక్కిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మెదక్ జిల్లా కేంద్రంలో సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం పర్యటించింది. మెదక్ ఏరియా హాస్పిటల్ను వీరు పరిశీలించారు. కరోనా వ్యాప్తిపై నాయకులు ఆరా తీశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను మర్చిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాడ్యం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కావాలి అని నన్ను అడిగినప్పుడు కూడా విభజన విషయంలో కూడా కాంగ్రెస్ సోనియా గాంధీ గారు మరి ఈ రాష్ట్రంలో మరి రెండు రాష్ట్రాలుగా తెలంగాణ రాష్ట్రం కూడా ఇవ్వడం జరిగింది. 2014 ఎన్నికలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ విభజన అంటే విభజన ఇచ్చింది, పథకాలు కూడా మళ్ళీ హామీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రజలు మరి ఎందుకో మరి ఈ రాష్ట్ర కేసీఆర్ గారు మాటలు విన్నారు. అందులో ప్రధానంగా 1 లక్ష కిస్తీలలో 4 సంవత్సరాలలో 4 లక్షల రూపాయలు రుణమాఫీ, ఇంకా పాస్బుక్లు ఎవరికి రాలేవు, ఇంకా ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్లు పడుతున్నాయి, అది కొలిక్కి రాలి. అట్లాగే రైతులకు ఎక్కడ మేలు జరిగింది చెప్పండి. ఇప్పుడు రైతులు చూడండి, రైతులకు గిట్టుబాటు ధర లేదు, సబ్సిడీ లేవు, లేకపోతే నా పంట నష్టహారం లేదు. మా బంజారా వాళ్ళు కూడా అమలు చేయలేదు. మరి రియంబర్స్మెంట్ ఫీజు ఏమైపోయింది? రియంబర్స్మెంట్ ఫీజు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో జూనియర్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ డాక్టర్స్ పేదవాళ్ళందరూ కూడా చదువుకున్నారు కదా, ఈయన రియంబర్స్మెంట్ తీసేసేసిండు కదా. అందుకే 2014 ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు. అయినా 2018 ఎన్నికల్లో మళ్ళీ హామీలు ఇస్తే మళ్ళీ ప్రజలు ఆయన నమ్మారు. అది ఏంటి ఆ విచిత్రమైన రాష్ట్ర విభజన? ఆదిలాబాద్ జిల్లాలోని గుడహత్నూరు మండల కేంద్రానికి చెందిన నోమాన్